మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎందుకు సైలెంట్ అయిపోయారు? పార్టీ పవర్లో ఉన్నా పదవుల కోసం ఎందరో ఎదురుచూస్తున్నా మాజీ సీఎం మౌనంగా దాల్చడం చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు 21 స్థానాలలో గెలిచారు. కడప, తిరుపతి, అరకుతో పాటు రాజంపేట పార్లమెంటు స్థానాల్లో ఓడిపోయారు. రాజంపేట నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రాజంపేటలో గెలిస్తే ఢిల్లీలో 5 ఏళ్లపాటు సేద తీరొచ్చని భావించారు కిరణ్ కుమార్ రెడ్డి. అంతేకాదు, ఎంపీగా గెలిస్తే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని లెక్కలేసుకున్నారు. కాని ఊహించని ఓటమితో ఆయన డల్ అయిపోయారు. ఓడిపోయిన నాటి నుంచి ఆయన ఎక్కడా కనిపించలేదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. మధ్యలో కాంగ్రెస్లో చేరినా కనీసం ఆ పార్టీ తరఫున అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని కూడా నిర్వహించలేదు. రాష్ట్రంలో ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదని తెలుసుకున్న ఈ మాజీ ముఖ్యమంత్రి చివరకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో చివరకు మొన్నటి ఎన్నికల్లో ఆయన పార్లమెంటు టికెట్ కూడా సంపాదించుకున్నారు. తన వైరీ వర్గమైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఓడించాలని కసిగా ప్రచారం నిర్వహించారు. కాని దురదృష్టవశాత్తు రాష్ట్రమంతటా కూటమి గాలివీచినా కిరణ్ మాత్రం గెలవలేకపోయారు. అయినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుంది కాబట్టి ఆయన మళ్లీ యాక్టివ్ అవుతారని అంతా భావించారు. కాని ఓటమి తర్వాత నుంచి పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. గత 5 ఏళ్ల పాలనలో పెద్దిరెడ్డి చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విచారణ కూడా మొదలవుతోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి ముఠా అంతా రాష్ట్రం దాటిపోతోంది. తన శత్రువు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి కనీసం బయటకొచ్చి మాట్లాడడం లేదు. తన ప్రత్యర్థి అవినీతి వ్యవహారంపై స్పందించడం లేదు. ఓటమి తర్వాత నుంచి ఆయన హైదరాబాద్కే పరిమితమైనట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్గా నియమిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. కాని అలాంటిదేమీ జరగలేదు. ఇటీవల తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. మొత్తం మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం కమలం పార్టీలోనే కాదు, ఆయన అనుచరుల్లోనూ హాట్ డిస్కషన్గా మారింది. బీజేపీలో పార్టీ ఉపయోగపడే వారికే ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాని పిలిచి బొట్టు పెట్టి మరీ పెద్దపీట వేశారని భావించడం కమలం పార్టీలో అత్యాశే అవుతుంది. కూటమి అధికారంలో ఉన్నా నల్లారిలో ఈ నిరాశ ఎందుకో అర్థం కావడం లేదని సన్నిహిత వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన యాక్టివ్గా ఉంటే తమకు కూడా లోకల్గా ఏదో నామినేటెడ్ పదవులొస్తాయని, ఆయనే పార్టీకి దూరంగా ఉండి పట్టీ పట్టినట్లు ఉంటే తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్న నల్లారి అనుచరుల్లో మొదలైంది.